చిత్తూరు జిల్లా పీలేరులో భూ కబ్జాలపై పర్వం గురించి ఇటీవలే తాను ప్రశ్నించే వరకు ఇటు అధికారులకు గాని అటు నాయకులకు గాని కానరాలేదా అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లార్ కిషోర్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. పీలేరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 సంవత్సరంలో సాక్షి పత్రికలో ప్రచురితమైన శ్రీనాథుని బులీలలు అనే కథనం గురించి చూపుతూ పీలేరు పట్టణంలో 11 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన, భూమి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉందో అలాంటి వారికే పదవులు కట్టబెట్టి తమ పార్టీలో చేర్చుకున్నారని కిషోర్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. 2004 నుండి 2009 మధ్య కాలంలో పీలేరు శాసనసభ్యులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హయాంలోనూ, అటు పిమ్మట నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ భూ కబ్జాలు పెద్దగా జరగలేదని అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రస్తుత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన కబ్జాల పర్వం గురించి అధికారులకు తెలియదా అన్నారు. పెద్దిరెడ్డి మరియు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అప్పటి తహసీల్దారులుగా వ్యవహరించిన లవన్న రేణుక, ఖాదర్ షరీఫ్లను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ అధికారులపై గాని, భూ కబ్జాలకు పాల్పడ్డ నాయకులపై గాని ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హమన్నారు. పీలేరు మండలం ఎర్రగుంట్లపల్లి పంచాయతీ పరిధిలో 1 ఎకరా పట్టా భూమి ఉండగా, దానికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంజరు భూమిని చదును చేసి లేఅవుట్లు వేసి విక్రయించిన విషయాన్ని సైతం వెల్లడించినప్పటికీ చర్యలు శూన్యమన్నారు. గవర్నమెంట్ భూమి అని చెప్పి నాటే బాధ్యత మీ యజమాన్యం ఉంది. ఆ రోజు మా పైన భూమి చల్లేస్తుంది. రెండు పార్టీలు చెప్తే నాటేస్తాను. పార్టీ మాకి నేను చెప్తా ఉన్నాం కదా, మేమంతా రెడీ. మా పార్టీ మేమంతా రెడీ. మా నాయకుడు చెప్తే ఎవరికి అభ్యంతరం లేదు కదప్పా, ఎవరికి లేదు. అందరూ నాటేయచ్చు కదా, 1100 ఎకరాలు నాటేయచ్చు. ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఆ రోజు శ్రీనాథ్ రెడ్డి గారు ఎంతో ఏమో చేసేశారని చెప్పి ఆయన పైన ముద్దలు చల్లి ఆయన డబ్బు పెట్టించినారు. ఆ రోజు సాక్షి పేపర్ ఫ్రీగా వేసారు పీలేరులో. ఒక నిమిషం, సాక్షి పేపర్ ఫ్రీగా వేసారు. నాలుగు ఎదురాలు ఇవన్నీ చదవాలని ప్యాంప్లెట్లు ప్యాంప్లెట్లు పంచినారు. ప్యాంప్లెట్ ఎవరు ఫోటోలు వేసి భూ కబ్జా చేసిన ఫోటోలు కూడా వేసారు. నా ప్యాంప్లెట్ దొరకలా పార్టీ అన్నో పట్టమని చెప్పిన భూ కబ్జా చేసిన వాళ్ళు పలాన వాళ్ళు అని చెప్పి ఫోటోలు వేసి ప్యాంప్లెట్లు పంచినారు. వాళ్ళంతా ఏ పార్టీలో ఉన్నారు చెప్పండి ఎట్లా? కాబట్టి దయచేసి కార్యకర్తలు ధైర్యం ఉండండి, మంచి రోజులు వస్తాయి. ఎవరు శాశ్వతం కాదు, అధికారం అనేది ఎవరు పర్మనెంట్ కాదు. పెద్ద పెద్ద వాళ్ళ రాజులపై రాజ్యాలపై సూర్యుడు అస్తమించే బ్రిటిష్ సామ్రాజ్యపై మనమంతా ఎంత. కాబట్టి అధికారం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఎప్పుడు కానీ అధికారం ఉన్నా లేకపోయినా ఒక రకంగా ఒక పద్ధతిగా పోతే ఈ సమస్యలు రావు. అప్పుడు నిజమీగి ఎన్నెందో తప్పులు చేశామని చెప్పి మన పైన నిందలు వేసి అపోజిషన్ ఉన్నామని చెప్పి ఈ రోజు వాళ్ళ బాధ్యత. అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి భూ కబ్జా జనకన్న చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే ఎంపీ గవర్నమెంట్ది. మేము మాట్లాడేంత వరకు కూడా మీకు తెలియకపోతే ఎట్లా చెప్పండి? మాట్లాడినాక కూడా పోనీ సక్రమంగా మీరు మాట్లాడుతున్నారా? దానికి దీనికి లింకు లేకుండా ఏదేదో అక్కడ లేదు అని మాట్లాడుతున్నారు. మాట్లాడుకోండి, మాదేం పోతుంది మాట్లాడేదానికి. 2 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి, వైసీపీ ప్రభుత్వము. ఇదే ఆఫీసర్లు ఎంఆర్ఓలు కానీ అందరూ రోడ్డు పైన పోతున్నారు. రెస్టోర్లు సంసారాలంతా మీరు ఇన్నే ఉన్నారు. మీకు మటు గుట్టలు కనపడలా రోడ్లో పోతా అంటే ఏమి కనపడలా మీకు? కిషోర్ కుమార్ ఒకనిగా కనిపించినాయా? గుట్టలన్నీ కరిగిపోయింది చెప్పండి. ఎంపీ గారు రోడ్డు పైన పోతున్నారు, మంత్రి గారు ఎమ్మెల్యే గారు అంతా రోడ్డు పైన. చిత్తూరుకో తిరుపతికి పోవాలంటే హైవే పైనే పోవాలా? ఏదైనా ఒక గుట్టు ఉందా, ఒక కొండ ఉందా చెప్పండి. అంతా సదనం చేసి పారేంగారంతా ఎవరో తప్పు చేస్తే ఇల్లు కోసమో మీదోడు ఏదన్నా 2 సెంట్లో 3 సెంట్లో లేనోడు ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకుంటే అర్థం ఉంది దాంట్లో. ఏదో పాపం లేనోడు ఏదో ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకుంటే అది దాంట్లో ఒక కొంచెం మీనింగ్ ఉంది. ఇది అట్లా కాదు. ఎకరాలు ఎకరాలు లేఅవుట్లు వేసి 1 ఎకరా పట్టా భూమి ఉంటే దాని పక్కన 5 ఎకరాలు డీకేటీలో బంజర్ ఉంటే ఆ ఎకరా సర్వే నెంబర్లే రిజిస్టర్ చేశారు. మీకు అవి కూడా ఆధార ఇస్తాను దగ్గరలో. ఒకటి కాదు అట్లా, ఒకసారి 1 ఎకరా సర్వే నెంబర్ నీకు ఎక్కడో ఉంటే 6 కిలోమీటర్ల దూరంలో ఒక సర్వే నెంబర్ ఉంటే 6 కిలోమీటర్ల దూరంలో వచ్చి ఆ సర్వే నెంబర్ వేసి ఇక్కడ రిజిస్టర్ చేశారు గవర్నమెంట్ కూడా ఎలగంటిపల్లి గ్రామంలో. అవన్నీ కూడా ఇస్తా మీకు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అన్నీ కట్టినానే నా దగ్గర ఉండే ఆధారాలు రేపు దాని కూడా ట్యాలీ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో కార్యకర్తలకు అందరికి చెప్తున్నా. మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. మన టైంలో కానీ ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2004 నుంచి 2009 ఉండేటప్పుడు కానీ అంతకుముందు కానీ ఎవరన్నా ఓటో రెండు తప్పులు చేసింది
నాకు తెలిసి ఆమె ఎంఆర్ఓ రేణుకా హౌస్ సస్పెండ్ అయింది నాకు గుర్తుంది. అప్పుడు రామచంద్ర రాయుడు ఎమ్మెల్యే అనుకుంటా, పెద్దిరే రామచంద్ర రాయుడు. తర్వాత లవన్న హౌస్ సస్పెండ్ అయినాడు, అప్పుడు షరీఫ్ హౌస్ సస్పెండ్ అయినట్లుంది. ఎవరు ఎమ్మెల్యే ఎవరు అనేది కాదు, తప్పు చేస్తే అప్పుడు మనం శిక్షించినాం కొంతమంది. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇప్పుడు కొంతమంది తప్పులు చేశారని చెప్పి సస్పెండ్ అయినా నాకు గుర్తుందంతవరకు. ఈరోజు ఇంత పబ్లిక్గా రోడ్డు పైన హైవే పైన ఆశ్చర్యం, ఆఫీసర్లు ఆ రోడ్లనే పోతున్నారు, ఎంఆర్ఓ ఆ రోడ్లనే పోతున్నాడు, తిరుపతికి పోవాలంటే ఆ రోడ్డే పోతుంది. ఒక గుట్ట లేదు, ఒక కొండ లేదు, ఒక డీకేటీ లేదు, ఒక గయాలి లేదు. చుక్కల డీకేటీ ప్రొసీజర్ ఉంది, పర్మిషన్ విజయవాడ నుంచి వచ్చిన తర్వాతనే మనము లేఅవుట్ వేయాలా, ఆ ప్రొసీజర్ అడాప్ట్ చేయాలా. మనం మాట్లాడినట్లు ఏమన్నా తప్పు ఉందా చెప్పండి.